आम पापम आम लेख रास्ते पापम नरेंद्र मोदी गारी लेख रासी तंत्री ईमे लेख रास्ते पापम आईना बिल्ल बेटा इंक प्रत्येक सैशन उपाप वाले तीर चूस्ते निजें विचारक नीन अड़ता कविता गारी फस्ट मी नागारी महिला कविता गार तप इतर महिला गौरव अलवागारी इकड़ना मन अनौंस सीट मेरी एंक महिला कहींसम पदवी पदम अनौंस कदा इक अनौंसा पार्टी अटे प्रेसिडेंट वर्किंग प्रेसिडेंट अला पार्टी कमिटी अगर महिला कीलक महिला महिला स्थान महिला महिला गौरव लेर गौरव चपुर पाटर का लेख रास्तर अभी लेख रास्ते पापम राष्ट्रे पाप नरेंद्र मोदी पीलिड़ना एंत बम्मा कथ फस्ट मी नागारी जब नेर रईत कुटुंबा राजकीय कुटुंबंलो पुट्टी पेरिगी राजकीय कुटुंबंलो मल्ला पेल्ली चेसुकोनि इंको राजकीय कुटुंबंलो पुट्टी चेसिना नेनु शासन सभ्युरालुगा अवडानिकि गानि मंत्रिगा चेसिन सेवलु गानि एंतो कष्टपडि प्रजलकु सेवलु अंदिंचि जिल्लालो अनेक प्रजल समस्यलनु परिष्करिंचि एंतो कष्टपडि शासन सभ्युरालुगा मंत्रिगा मैं तेलंगाणा राष्ट्रम तरह शासन सभ्युरालुगा मोट्टमोदटि तेलंगाणा राष्ट्र शासन सभ्युरालुगा उन्ना इवेवी गौरविंचकुंडा ఒక మహిళనేటటువంటి ఇది లేకున్న పారమను రంగారెడ్డి కూడా నా శ్రమ ఉందని చెప్పినా నేను ఆయనకు చాలా ఖచ్చితంగా తెలుసు మీ నాయనకు కూడా కానీ నోటికి వచ్చినప్పుడల్లా పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడల్లా మరి ఒక మహిళ స్వయంగా ఇంత కష్టపడి ప్రజల కోసం పని చేస్తా ఉంది పాలమూరు జిల్లాను ప్రజల కోసం ఎంతో పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చేలాగా పోరాటాలు చేసింది కరెంట్ ఇచ్చేలాగా పోరాటాలు చేసింది గౌరవించాల్సింది పోయి అడ్డమైన మాటలు మాట్లాడేటటువంటి మీ నాయనకు మహిళలను గౌరవించడం ఒకసారి నేర్చుకోమని చెప్పు తల్లి మహిళలంటే గౌరవమే లేనటువంటి మీరు ఏదో మీ మీద వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికి మాట్లాడి మీ మీద ఘనకార్యం చేసినా అని చెప్పి దయచేసి చెప్పుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని మోసం చేయడం మానుకొని వాస్తవాలను అప్పుల్లో ఉందని వాళ్ళే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పైంది అంటున్నారు మరి పైన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రేపు ఇందిరమ్మ ఇండ్లకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రాష్ట్ర ప్రతినిధులతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిందా కేంద్ర రాష్ట్ర ప్రతినిధులతో కట్టిందా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కేవలం తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇండ్లు కడతారా లేకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతో కడతారా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉండడం వల్లనే కదా ఆడ యూపీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ ఇటు ఇక్కడ సమకూర్చుకొని సమన్వయం చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు కట్టినారు మేము కూడా అదే చెప్తున్నాం ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వస్తుంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది ఇండ్ల విషయంలోన గాని పెన్షన్ విషయంలోన గాని రేషన్ కార్డు విషయంలోన గాని రైతుల విషయంలోన గాని మహిళల విషయంలోన గాని ఆరోగ్య విషయంలోన గాని విద్య విషయంలోన గాని ప్రతి ఒక్క అంశంపైన అన్ని వర్గాలకు కుల మత భేదాలు లేకుండా న్యాయం జరగాలి తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే లాభం అవుతుందన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీని గెలిపించారా ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి నరేంద్ర మోదీ గారి వల్లనే ఇవాళ కరోనా వ్యాక్సిన్ తో ప్రతి ఒక్కరు ప్రాణాలను కాపాడగలిగిన కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు
ఇలా ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ ద్వారా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా రైతులకు సబ్సిడీ మీద ఎరువులను అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధాని రైతులు కష్టాల్లో ఉన్నారని పెద్ద ఎత్తున ఎరువుల ధర పెరిగితే ఈ రోజు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు సబ్సిడీలను రైతులకు ఎరువుల సబ్సిడీని అందిస్తా ఉన్నారంటే రైతులు కూడా ప్రతి ఒక్కరు 6 వేల రూపాయలు ఎకరాకు ఇచ్చిందే కాకుండా ఎరువులకు మళ్ళీ ప్రత్యేకంగా సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని రైతులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ యొక్క భారతదేశం 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషిని తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాడే తెలంగాణ ప్రజల కల నిజమవుతున్నటువంటి ఒక నమ్మకం తెలంగాణ ప్రజలకు ఏర్పడింది. ఆ యొక్క నమ్మకం ఏర్పడి ఆ విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టే భారతీయ జనతా పార్టీని అడుగడుగున ఏ విధంగా అయితే అణచివేయాలనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం వాళ్ళు ముగ్గురు తోడుదొంగలుగా కలిసి ఉండి భారతీయ జనతా పార్టీతో వీళ్ళున్నారు వాళ్ళున్నారు అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున అనేక రకాలుగా మీడియా మాధ్యమాల ద్వారా అనేక రకాల సోషల్ మీడియా ద్వారా అడ్డగోలుగా ప్రచారం చేసి ప్రజల లోపల ఒక అంటే నెగటివిటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలంతా మేలుకున్నారు. విద్యావంతులందరూ మేలుకున్నారు. చదువుకున్న విద్యార్థులు మేలుకున్నారు. మీ కుట్రలు బహిర్గతమైందని చెప్పే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా నేను మరోసారి ఈ యొక్క మీడియా ద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలకు మీరు ఎన్ని రకాల కూటలు బందినా మీరు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా మీరు ఎన్ని రకాల ప్రజలను మభ్యపెట్టి పెట్టాలని చూసినా ప్రజలకు అందరి యొక్క ఏకైక లక్ష్యం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలుపే అని చెప్పి విషయాన్ని సందర్భాన్ని నేను తెలియజేస్తాను.